మనం జేకూరికి వెళ్ళేటప్పుడు జేకూరికి వెళ్ళేటప్పుడు ఒక ఫైల్ కావాలి, అది jquery.com. ఒక ఫైల్ డౌన్లోడ్ చేసుకుంటే సరిపోదు, అంటే ఎక్కడ చూస్తే చెప్పాలి కదా. సరే ఇక్కడ డౌన్లోడ్ జేక్వరీ ఇదే డౌన్లోడ్. ఇందులో మనకి ఎప్పుడు అన్క్రమ్ కంప్రెసర్ తీసుకోండి, ఇది మనం డెవలప్మెంట్ చేస్తాం కాబట్టి కంప్రెసర్ ఒక కొద్ది కుదిచేస్తుంది, మినిమం డాట్ మిన్ అనే ఫైల్తో వస్తుంది. సో అన్కంప్రెస్ వస్తుంది ఫైల్, ఓకే వస్తుంది. దీంతో పని లేదు ఓకే. ఈ ఫైల్ ఓపెన్ చేసి చూద్దాం అసలు ఏమంటుంది. డౌన్లోడ్ చేస్తుంది ఆల్రెడీ ప్రీ డిఫైన్ గా కొన్ని కొన్ని చాలా ఫంక్షన్స్ రాసి ఉంటాయి. ఓకే సరే సార్, ఎంతంటే 10,347 లైన్స్. దాన్ని ఇక్కడ ఇంక్లూడ్ చేయండి. స్క్రిప్ట్ టైప్ ఈక్వల్ టు టెస్టిఫై జావా స్క్రిప్ట్. వేరే ఫైల్ని మన ఫైల్ ఎలా వాడుకోవాలి, మామూలుగా జావా స్క్రిప్ట్ రాస్తాం కదా, ఇలాగే ఇంక్లూడ్ చేయాలి. కానీ ఇక్కడ ఎస్ఆర్సి రాయాలి. సోర్స్ బ్రౌజ్ అకౌంట్ పక్కనే ఉంటుంది, పక్కనే కదా ఉంది, ఈ ఫైల్ పక్కనే ఉంది కాబట్టి పాతే రాలి వస్తుంది. సరే తీసుకున్నాను సార్ సోర్స్ వచ్చేస్తుందా. న్యూ క్లాస్ ఈక్వల్ ఎక్స్ అన్న, కానీ మన జేక్వెరీ జావాస్క్రిప్ట్ లో రాయాలంటే డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఎలిమెంట్స్ బై క్లాస్ నేమ్ అని రాయాలి జనరల్ గా అయితే. సో అక్కడ ఎన్ని లెటర్స్ వేస్ట్ అవుతున్నాయి, ఒక లెటర్ ఒక బిట్, అంటే మెమరీ పరంగా కొద్దిగా రాంగ్ కదా. సో ఇది ఇలా రాస్తుంది స్క్రిప్ట్ టైప్ ఈక్వల్ టెక్స్ట్ పై చేస్తాం. జేక్వెరీ మనం వాడుతున్నాం అనుకుంటే దానికి అర్థం అవ్వాలి అనుకుంటే ఏంటి బ్రౌజర్ కి, మీరు జేక్వెరీ వాడుతున్నారా జావాస్క్రిప్ట్ వాడుతున్నారా తెలియాలి కదా దానికి. దాన్ని బట్టి ఫంక్షన్స్ ఆధారపడి ఉంటాయి. డాలర్ సింబల్ వాడాలి, డాలర్ అని మీరు ఎప్పుడైతే వాడుతున్నారా మీరు రాసే జేక్వెరీ అని అర్థం ఉంటుంది. ఓకే డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ ఐడి అంత డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ అంత ఇది చూసుకుంటాం. డాట్ ఎక్కడన్నా డాట్ ఎక్స్ ఏమన్నా డాట్ ఎక్స్ డాట్ అంటే తెలుసు మనకి క్లాస్ అని, ఐడి ఉంటే అక్కడ యాష్ పెట్టాలి, ఏ లేకపోతే ట్యాగ్ పెట్టాలి, ఏ అంటే ఏ రాసుకోవచ్చు అక్కడ, ట్యాంక్ ట్యాగ్ వస్తుంది పీ ట్యాగ్ వస్తుంది. ఓకే ప్రస్తుతంగా ఏంటంటున్నా డాట్ ఎక్స్ డాట్ ఎన్ఆర్ ఎస్టిఎంఏ కదా, లోపల ఏం రాయాలంటే డివ్ లోపల రాయాలంటే నెక్స్ట్ టైం
అందులో ఇష్టం అది సరిపోతుంది. వెల్కమ్ అన్న చుట్టూ. సరే ప్రింట్ అవ్వాలి కదా అది. అయితే ఇది ఎప్పుడు ప్రింట్ అవ్వాలి మనకి అది చెప్పాలి. దానికి జాగ్రత్తగా చూడండి. డాక్యుమెంట్ ఉంది కదా. డాక్యుమెంట్ అంటే మీకు కనిపించే పేజ్ అంతా రెడీ అయినప్పుడు అంటే మొత్తం లోడ్ అయితే ఒక పని చేయి. ఆ పని ఏంటి? పని అంటే ఫంక్షనే కదా. ఆ పని ఏంటి? నేను ఆఫర్ రాశాను కంప్లీస్ పడుతుంది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. డాలర్ అంటే మొత్తం డాక్యుమెంట్ రెడీ అయితే. అంటే మొత్తం డాలర్ అంటే జస్ట్ బ్లైండ్ ఏంటంటే జేక్వరి, జస్ట్ జేక్వరి. అది జేక్వరికి అప్ చెప్పేస్తుంది అని ఓకే అని రాసుకుంటా. డాక్యుమెంట్ కానీ రెడీ అయితే ఒక ఫంక్షన్ ఎప్పుడు చెప్తుంది అని అంటే ఒక పని. ఆ పని ఇక్కడతో ఓపెన్ అయింది, ఇక్కడ క్లోజ్ అయింది. మరి ఈ బ్రాకెట్ ఏంటి? దీంది కదా. ఈ బ్రాకెట్ ఏంది? అది ఓపెన్ బ్రాకెట్. మీ లోపల ఇంకా రాసుకోవచ్చు. చూస్తుందా? చూసారా? హ్యాండ్ చేయడం చాలా ఈజీ. డాట్ కలర్ మార్చాలి అనుకో. ముందు ఏం చెప్తాను? డాక్యుమెంట్ డాట్ ఐడి డాట్ స్టైల్ డాట్ బ్యాక్గ్రౌండ్ కలర్ అని రాస్తున్నాను కదా. ఇందులో సిఎస్ఎస్ సిఎస్ మార్చున్నాను బ్యాక్గ్రౌండ్. చూద్దాం సరే ముందు. చూస్తుందా? మీకు ఏది ఈజీ ఉంది? కొంచెం అలవాటు పడితే తక్కువ. పైన ఇచ్చింది చెప్పి కింద ఇచ్చిన చెప్పి డిఫరెన్స్ అది రెండు ఎందుకు సార్? ఇదేమో వెంకల్ బ్యాక్గ్రౌండ్ కంటారు. ఇది వైట్ ఇది వైట్ కాదు, డార్క్ గ్రే. ఎఫ్ఎఫ్ఎఫ్ అని రాస్తే వైట్ వైట్. ఇప్పుడు మనకి ఎలెక్ట్ బాక్స్ లో అక్కడ ఎన్ని లెటర్స్ ఉన్నాయి కావాలి, కౌట్ కావాలి. సో మామూలు అది మాత్రం మామూలే. డాట్ సిఎంఎన్ డాట్ లెంత్ లోపల ఉన్నది దానిక లెంత్ అడుగుతున్నా. వచ్చింది 7 అని. అంటే ఇక్కడ ఏం రాశాను? మామూలు ఏమైనా అయితే డాక్యుమెంట్ ఎన్ఆర్ ఎస్టిఎంఎల్ మొత్తం ఎన్ఆర్ ఎస్టిఎంఎల్ లో ఒక వాల్యూ తీసుకుని వాల్యూ డాట్ లెంత్ రాస్తాం. ఇక్కడ ఏమవుతుంది సింపుల్ గా కౌంట్ ఇక్కడ చేసుకుంటాం. లెంత్ ఎలా వస్తుంది అక్కడ? డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి, ఐడి పేరు డాట్ ఎన్ఆర్ ఎస్టిఎంఎల్ డాట్ లెంత్. సో ఇక్కడ ఇది అంతా రీప్లేస్ అయిపోతుంది. ఇప్పుడు సరే మీరు
జే గారు డిలీట్ చేస్తారు బయట. పోయింది ఇక్కడ మీకు ఒకటే కార్డు తెలిసిపోతుంది. ఒకసారి 4-5 జేకూరీలు పెడతాం. జేకూరీలో ప్లస్ పాయింట్ ఏంటంటే ఆల్రెడీ ప్రీడిఫైన్డ్ టూల్స్ ఉంటాయి. ఎలాగంటే ఒకప్పుడు ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తే స్లైడర్ వస్తుంది, బ్యానర్స్ మీద ఎలా వెళ్ళిపోతున్నాయి వెబ్సైట్ ఓపెన్ చేయగానే. అలాంటిదంతా ఆల్రెడీ ముందుగా తయారు చేసాడు అక్కడ జేకూరీలు. అది మనం డౌన్లోడ్ చేసుకుని వాడుకోవాలి. వచ్చేస్తారు కదా అలాగా. ఇప్పుడు క్యాలెండర్ ఉంది, క్యాలెండర్ క్లిక్ చేయడం క్యాలెండర్ ఓపెన్ అయిపోతుంది. మనం అలాంటిది ఆర్డర్ తయారు చేసి పెట్టేస్తాడు, అది తీసుకుని వాడుకోవాలి. అర్థమవుతుందా మీకు? ఇవన్నీ ఏంటంటే విడ్జెట్స్ అంట, విడ్జెట్స్ విడ్జెట్ విడ్జెట్. లేకపోతే ప్లగిన్స్ అంటాం, ఏంటో విడ్జెట్స్ కానీ ప్లగిన్స్ కానీ గుర్తుపెట్టుకోండి. సరే ఇప్పుడు నేను ఏంటి జేకూరీ ఫైల్ తీస్తాను. నేను ఎందుకు చెప్పానంటే మీకు ఇది బ్యానర్ పెట్టారు తిరుగుతుంది, కింద క్యాలెండర్ పెట్టారు వచ్చేస్తుంది, కింద నెక్స్ట్ ఏదో పెట్టారు అది రావట్లేదు. అంటే మీరు జియోగ్రఫీ ఫైల్ ఇంక్లూడ్ చేయలేదు మీరు. ఓకే అంటే అది పెట్టడం వల్ల ఏంటంటే మొత్తం అంతా పోయింది, అంటే ఎర్ర ఎలా ట్రేస్ చేస్తారు అది తెలియదు మన ముందు చూద్దాం. ఏమంటుంది డాలర్ ఈజ్ నాట్ డిఫైన్ అంటే డాలర్ సంబంధం నాకు దొరకట్లేదు అంటుంది, డిఫైన్ చేయలేదు మీరు. ఈ ఎర్ర ఎప్పుడైతే వచ్చిందో మీరు జేకూరీ పని చేయబారు పని చేయట్లేదు, లెక్క మీరు పెట్టింది మీరు సరిగ్గా డౌన్లోడ్ చేయలేదు అనుకో అది కూడా పని చేయదు. జేకూరీ పెట్టినా కూడా పని చేయదు, ఫస్ట్ మళ్ళీ డౌన్లోడ్ చేసి పెట్టాలి. అర్థమైందా? ఆ సింబల్ ఎలా వస్తే మీ చేకూరి పనిచేయట్లేదు పేజీలో. అయితే ఇలాంటి ఎర్రర్ పెట్టినా వస్తుంది, పెట్టకపోయినా వస్తుంది, పెట్టినా వస్తుంది. ఎప్పుడు వస్తుంది తెలుసా? ఒకేసారి ఒకే ఫైలు రెండు చేకూరులు వాడేస్తాయి. అంటే ఇప్పుడు నేను డౌన్లోడ్ చేశాను, నేను డౌన్లోడ్ చేసిన వస్తుంది ఏంటి 1.11.2 అది దొరికింది కాబట్టి డౌన్లోడ్ చేస్తాను. మీ దగ్గర 1.10 ఏదో ఉంది అది ఇంక్లూడ్ చేస్తారు కింద. అంటే ఇప్పుడు ఏమవుతుంది, రెండు సార్లు జేకూరీ హాల్ చేస్తుంది అక్కడ, రెండు సార్లు హాల్ చేస్తుంది ఒక పేజీలో. ఒక పేజ్ రెండు సార్లు ఉంది మీరు చూసుకోలేరు, అప్పుడు కూడా సింబల్ వస్తుంది క్రాష్ వచ్చేసి. క్రాష్ వచ్చేసి అంటే ఫస్ట్ మీరు ఏం చేయాలి, నేను జేకూరీ ఇంక్లూడ్ చేశాను లేదా, ఇంక్లూడ్ చేస్తే ఎన్ని సార్లు ఇంక్లూడ్ చేశాను. వెషస్తో వెళ్ళండి, వెషస్తో పని లేదు. 1.10 అవునండి, 1.11 అయినా, 1.12 అవునండి. సో దీన్ని పెట్టి సపోజ్ స్టైల్ రాద్దాం. అంటే లోపల వెల్కమ్ వస్తుంది అంతేనా? అది వచ్చింది మనం. సపోజ్ దీన్ని క్లిక్ చేస్తే, ఈ డివైన్ క్లిక్ చేస్తే ఏం చేద్దాం, వెల్కమ్ ప్లేస్ ఏమైనా పెడదాం.
చెప్పండి మనం ఏం చేస్తాం, ఇక్కడ ఆన్ క్లిక్ రాస్తాం, అంతేనా? మనం ఇక్కడ రాసి వచ్చిన డాలర్ ఎక్స్ డాట్ క్లిక్ అయితే ఏం జరగదు, క్లిక్ అంటే క్లిక్ చేస్తే మీరు ఫంక్షన్ అర్థమవుతుందా, ఫంక్షన్ ఫంక్షన్ ఓపెన్ చేయాలి ఏంటి, డాట్ ఎచ్టిఎంఎల్ థ్యాంక్స్ ఫంక్షన్ ఎర్రగా చూపించట్లేదు, నెక్స్ట్ డాట్ క్లిక్ సరే ఇది కూడా కడుతుంది రెడీ అవగానే ఓకేనా. అంటే ఈ డామ్ దీన్ని ఏమంటారంటే డౌన్లోడింగ్ అంటారు, డౌన్లోడింగ్ అంటే డైనమిక్ గా లోడ్ అవుతుంది, అంటే పేజ్ లోడ్ అవగానే డౌన్లోడ్ అయిపోతుంది. ఇవ్వరు అర్థమైందమ్మా, ఇదేంటంటే క్లిక్ చేస్తే జరిగే ఫంక్షన్ ఏంటి అంటే అక్కడ ఓపెన్ రెడీ టు ఓపెన్ డాట్ ఇచ్చి మళ్ళీ లాగిన్ ఇవన్నీ అంటే ఇది ఇది ఎన్ఎల్కి హెడర్ ఈ సబ్స్ ఇవన్నీ ఇవన్నీ కామెంట్ పెడతాను, ఏం చేశాను కామెంట్ పెడతాను, ఏం జరగదు కదా అలా ఎక్స్ట్రా ఉన్నాయి అంతే. ఈ మొత్తం ఇలా కలిసే కదా మొత్తం ఎన్నిటిలో ఎన్ని నేను ఎక్స్ట్రా పెట్టాను ఇప్పుడు అన్నిటిలోని 1 2 3 4 5 6 రావాలి. వేర్ సి ఈక్వల్ టు సి అంటే కౌంట్ అనమాట, మీ ఇష్టం ఈక్వల్ టు 1 పెట్టా డాలర్ ఎక్స్ డాట్ ఈచ్ ప్రతి దాని ఫంక్షన్ మళ్ళీ దానికి కూడా ఫంక్షన్ ఈచ్ అనేది ఏం చేస్తుంది అంటే ఎక్స్ఎల్ ఎన్ని ఉంటే అని సార్లు తెలుస్తుంది లూప్ లాగా డాట్ ఇచ్ చాలా సింపుల్ అయిపోయింది చూసారా, అంటే తిరిగి ప్రతిసారి ఫంక్షన్ ఎక్స్ ఉందా లేదా ఇప్పుడు తిరిగి ప్రతిసారి ఫస్ట్ తిరుగుతుందా ఫస్ట్ ఎక్స్ వస్తుంది లోపలికి, సెకండ్ టైం తిరుగుతుంటే సెకండ్ ఎక్స్ వస్తుంది. సో లోపల మీరు డిస్సెండ్ అయ్యాలి, డిస్ అంటే ప్రస్తుతానికి ఏ ఎక్స్ రన్ అవుతుందో అది డాట్ ఏమన్నా ఏ పెడుతున్నానో కింద ఏ ఇంక్రిమెంట్ అయిపోతుంది నెక్స్ట్ దానికి చూద్దాం. 1 2 3 4 5 6 సో మనం ఒక్కొక్కటి మనం పెట్టేస్తే ఇక్కడ కాపీ చేసి ఆటోమేటిక్ గా 10 వచ్చేస్తాయి. అంటే ఫర్ లూప్ తిప్పా మనం నిన్న మనం అంటే ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి
డాట్ లెంగ్త్ అని రాసాం. దీనికి చూడండి అంటే ఎక్స్ ఉన్న ప్రతిది ఈచ్ లూప్ తిరగాలి. డాట్ డాట్ డాలర్ తీసుకుంటే ఏమవుతుంది, ప్రస్తుతానికి తీసుకున్న కరెంట్ ఐటమ్ అంటే ఇక్కడ రాస్తాం దిస్ ఈజ్ ద కరెంట్ ఐటమ్ ఎందుకు అదే మీకు ఇది కరెంట్ అంటే కరెంట్ ఐటమ్ అంటే ఏం లేదండి. ఫస్ట్ వన్ తిరిగింది డిస్ప్లే వన్ అవుతుంది ఎక్స్ వన్ అవుతుంది ఎక్స్ ఫస్ట్ ఎక్స్ వస్తుంది అలా తిరుగు తిరుగుతూ ఫిఫ్త్ కొనుక్కుందాం 1 2 3 4 5 6 అలాగే వచ్చినట్టు ప్రతిసారి నేను అక్కడ ఎన్ని ఇది ఎన్ని ఎక్స్ అని చెప్పకర్లే. ఇక్కడ ఏ ఎక్స్ తిరుగుతుందో ఆ ఎక్స్కి ఏ ప్లస్